నీ కోసం అన్న మీరు ఇచ్చిన జీవితం ఈ రోజున మీరు చూపిస్తున్నారు చూడండి మీ వల్ల మా కుటుంబం బాగుపడింది అని చెప్తే చాలండి పొంగిపోతాడు మహానుభావుడు ఆ ఒక్కదాని కోసం చేస్తాడు ఆయన ఏ డబ్బులే తక్కలే డబ్బులు ఆయన చూడండియా 15 లక్షల కోట్ల రూపాయలు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి 20 కోట్లు కాసుపడతాడా ఏమను ఎవరైనా నమ్మేమాట ఇది అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజున ఈ రాష్ట్రం కాదు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా భవిష్యత్తు నిర్దేశించాడని ఒక రకంగా ఆయన ప్రపంచ రికార్డ్ సాధించాడండి ఓ ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి అరెస్ట్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఆయన వల్ల మేము బాగుపడ్డామని చెప్పి ప్రజలు బయటకు వచ్చి స్వచ్ఛందంగా నిరసన తెలియజేస్తున్నారు ఇది వరల్డ్ రికార్డ్ ఇంత ముందు చరిత్రలో ఎవరి కోసం చేయలే అలాంటి గొప్ప వ్యక్తి అంత త్యాగం చేసిన వ్యక్తి ఈ రోజున ఏ పరిస్థితుల్లో ఉన్నాడు తెలుసాండి టైం 8 అవుతుంది ఈ బాటికైన 6 గంటలకు ఫోన్ చేసి ఉంటారు నాలుగు గదులు నాలుగు గోడలు దాంట్లో లైట్ ఉందో లేదో తెలియదు మాట్లాడడానికి ఒక వ్యక్తి లేడు ఈ రోజున మనం ఇంతమంది ఆలాదంగా కేరింతలు కొట్టడానికి కారణమైన వ్యక్తి నాలుగు గోడల మధ్యలో అయితే ఒకవేళ ఆయన పుస్తకం చదువుకుంటూ ఉండి ఉంటాడు తలుచుకుని ఆయన ఆయన పరిస్థితి తలుచుకుంటూ ఉంటే కళ్ళం నీళ్ళు వస్తాయి నాకు అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి కోసం ఈ రోజున మీరు బయటకు వచ్చారు ఈ రోజు నేను బాలయోగి జిఎంసి బాలయోగి స్టేడియంలో ఉండి మాట్లాడుతున్నాను ఆయన ఎస్సీలను అవమానించాడని చెప్పి ప్రచారం చేశారు ఎస్సీల పేరు ఇప్పటివరకు ఇలాంటి స్టేడియంస్కి కానీ పెద్ద పెద్ద కట్టడాలకు కానీ జమీందారుల పేర్లు లేకపోతే మా త్రిబులారాన్ ఉన్నాడు త్రిబులారాన్ లాంటి రాజుల పేర్లు ఇలాంటి పెద్ద పెద్దల పేర్లే ఉన్నాయండి ఇప్పటివరకు ఒక దళిత నాయకుడి పేరు చరిత్రలో ల్యాండ్ మార్క్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక వ్యక్తిని నువ్వు వెళ్ళి పార్లమెంట్లోకి వెళ్ళి కూర్చో బాబు నీ ముందు ప్రధానమంత్రి కూడా లేచి నీ గౌరవించి మాట్లాడతాడని దళితులు రొమ్ము విరుచుకునేలా చేసిన మనిషిని దళిత వ్యతిరేక చిత్రీకరించారు ఈ నిజాలన్నీ తెలుసుకున్న మేము ఈరోజు చెప్తున్నాం మేము ఆంధ్రాలో 1 కోటి మంది తెలంగాణలో 80 లక్షల మంది దళితుల సాక్షిగా మా దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారి కోసం 2 కోట్ల మంది దళితుల తరపున మీ సమక్షంలో ప్రమాణం చేస్తున్నాం ఆయన మళ్ళీ సీఎం గా తీసుకొస్తాం దానికోసం అవసరమైతే ప్రాణం ఇస్తాం ఆయన కోసం ఎంతకన్నా తెగిస్తాం అయితే ముగిస్తాను నేను ఇంతమంది ఆయన కోసం నిలబడి ఉన్నాం కానీ ఒక్కడు మాత్రం ఆడి ఇంట్లో ఆడి బాత్రూమ్ లో తలుపులు వేసుకొని ఏడుస్తా ఉన్నాడు ఒకడు తలుపులు వేసుకుని ఏడుతున్నాడు సారీ ఏమండి నేను ఎవరి పేరు ఎత్తలేదు క్షమించండి 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 పోలీసు వారు క్షమించండి పోలీసుల్ని పోలీసు వారు కూడా చెప్తాం ఓకే సారీ పోలీసు వారికి కృతజ్ఞతలు చెప్తున్నాం మా రాష్ట్రం ఎలా మాట్లాడుకోవడానికి లేదు మా రాష్ట్రం ఎలా మీటింగ్ పెట్టడానికి లేదు మా రాష్ట్రంలో తెలంగాణ పోలీసు వారికి హృదయపూర్వకంగా అందరూ కూడా ఒకసారి తెలంగాణ పోలీసులు చప్పట్లు కొట్టండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలంగాణ పోలీసు వారికి ఎందుకంటే ఇలాంటి పర్మిషన్ అక్కడ పోలీసులు ఉంటారు మీటింగ్ వెళ్తున్నాం అంటే మీటింగ్ లేదు ఫోన్ పంపిస్తారు మా పోలీసులు ఇక్కడ పోలీసులు మనకు రక్షణ కల్పించారు ఏమండి కడుపు రగిలిపోయింది ఒకటి ఎర్ర మాట అలా పండా దయచేసి ఎవరేమనుకోవద్దు బాధలో ఉన్నాం మా నాయకుడు అంత హింసపడుతున్నప్పుడు కార్యకర్తగా మాకు ఆ బాధ ఉంటుంది ఒకవేళ నేను తప్పు మాట్లాడితే పోలీసు వారిని క్షమించండి దీనికి సంపూర్ణ బాధ్యుణ్ణి నేనే తప్ప ఇక్కడ ఉన్న నిర్వాహకులు ఎవరిని కూడా మీరు బాధ్యుణ్ణి చేయొద్దు ఏమైనా కేసులు పెట్టాలంటే నా మీద ఇప్పటికి 25 ఉన్నాయి 26 రోజు పెట్టండి ఏం పర్వాలేదని మీ అందరూ తెలియజేస్తూ ధన్యవాదాలు తీసుకున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్.